హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తా కోడళ్ళ వంటిల్లు. ఈరోజు మనం ఈ సోయా గ్రాన్యూల్స్ అంటారు, ఇవి సోయా గ్రాన్యూల్స్ అంటే గుండగా ఉంటాయి, సోయాబీన్ వాడమంటున్నారు కదా, ఆ గింజల కంటే మనం ఇలాగా ఈ సోయా గ్రాన్యూల్స్ వాడడం వల్ల వేగంగా ఉడుకుతాయి. ఇవి సోయా గ్రాన్యూల్స్ కదా, ఇదిగోండి ఇలాగా ఉంటాయి, ఇలాగా గుండగా ఉంటాయి, చూసారు కదా, కొంచెం బాగా మనకు మెత్తగా ఉంటాయి, ఇలాగా ఇవి బా ఇందులోనే ఉంటాయి కదా, చూసారు కదా, ఇగో ఇలా ఉంటాయి ఈ కవర్లో. ఇగో ఇలా మనం ఓపెన్ చేసుకుంటాం. ఇవి ఉంటాయి, ఒకసారి ప్యాకెట్ తెచ్చుకుంటే నెల రెండు నెలల వరకు ఉంటాయి. ఈ గ్రాన్యూల్స్ వాడడం వల్ల, సోయాబీన్ వాడడం వల్ల మంచి పోషక పదార్థాలు ఎక్కువగా ఉంటాయి, అందుకోసం ఇవి ఈజీగా మనము వాడడం అవుతుంది. ఇది ఉడకపెట్టక్కర్లేదు. ఇలా బాయిల్డ్ వాటర్ చూసారు, వేడి నీళ్ళు పెట్టాను కదా, దీంట్లోనే ఈ కప్పు ఇలా వేసుకోండి, వేసుకుంటే సరిపోతుంది. ఇవి వేడికే మెత్తబడిపోతాయి. ఇది మనం పక్కనే పెట్టుకుందాం. ఒక మూడు ఎగ్స్ తీసుకున్నాను, ఉక్కుర్లా చేసుకుందాం. వాటర్ మరిగింది కదా, మరిగిన వాటర్లో వేసేసి ఇలా పక్కన దించేస్తే సరిపోతుంది, ఇంకేం చేయక్కర్లేదు. ఇప్పుడు మనం ఒక కళాయి పెట్టుకుందాం. సోయా గ్రాన్యూల్స్లో ఎగ్స్, ఒక 3 eggs వేస్తున్నాను నేను. ఒక 2 onions ఇలా చిన్న ముక్కలుగా కోసుకున్నాను. ఒక 3 spoons ఆయిల్ వేయండి, సరిపోతుంది. దీంట్లో జీలకర్ర మస్ట్, బాగుంటుంది. 1 spoon జీలకర్ర వేయండి, 1 spoon వేస్తే సరిపోతుంది. ఆయిల్ వేడెక్కుతుంది. ఇప్పుడు మనం కోసి ఉంచుకున్న ఆనియన్స్ వేయండి. ఈ ఆనియన్స్ వేగిలోపే మనకి సోయాబీన్ కూడా బాగా మెత్తగా అయిపోతాయి, చూసారా. ఈ వేడి నీటిలోనే అలా ఉంచితే చాలు, ఉడకక్కర్లేదు. మనకి నీళ్ళు బాగా మరిగిన తర్వాత మన సోయాబీన్ గ్రాన్యూల్స్ వేసేస్తే సరిపోతుంది. అవి గుండలాగే ఉంటాయి కాబట్టి మెత్తగా అయిపోతాయి, సోయ్ మీద మరి ఉంచక్కర్లేదు. అవి ఆనియన్స్ వేగుతున్నాయి కదా, ఒక 1/2 spoon పసుపు వేసుకుందాం. పేస్ట్కి తగినంత సాల్ట్, కారం కూడా మనం ఇప్పుడే వేసుకోవాలి. 1 spoon వేయండి, సరిపోతుంది. కారం వేగేలోపు మనం ఈ గ్రాన్యూల్స్ని కొంచెం వడపెట్టుకుందాం. ఇలాగా బాగా వడపెట్టి ఇలా వాటర్ అంతా మనం ఇలా పిండేసుకోవాలి. ఇది పక్కన పెట్టుకొని ఈ ఎగ్స్ కొట్టి ఇందులో వేసుకుందాం. ఇలాగా 3 eggs కూడా వేసేసుకుందాం. ఇలాగా ఈ ఎగ్స్ బాగా కలుపుకోవాలి. ఇది కొంచెం వేగిన తర్వాత మనం గ్రాన్యూల్స్ వేసుకోవాలి. ఒక 2 minutes ఇలా వేయించితే సరిపోతుంది. దీనివల్ల మనకి చాలా పోషక పదార్థాలు వస్తాయి. సోయాబీన్ వాడమంటున్నారు కదా, ఈ విధంగా వాడితే మనం ఎక్కువగా వాడగలం. అన్ని కూరల్లో కూడా వేసుకోవచ్చు. కాయగూరలు మనం ఏ వండుకున్నా కూడా, వంకాయల్లోని, బీరకాయలు, దేంట్లోనైనా ఇవి వేసుకుంటే బాగుంటుంది. ఇలా వేడి నీటిలో వేసి వడపెట్టేసుకోవాలి. ఇవి చూసారు కదా ఎంత మెత్తగా అయిపోయాయో, ఇలాగా ఇందులో వేసుకుందాం.
సోయాబీన్ గింజలు అనుకోండి, అవి మనం ఒక 2 రోజులు కానీ నానబెట్టే కానీ మెత్తగా అవ్వవు. అవి ఉడకడం కూడా చాలా కష్టం, ఎంత ఉడికినా కూడా ఒక రకమైన స్మెల్ వస్తుంది. ఇది ఇలా వేడి నీటిలో వేసి మనం వెంటనే వడపెడతాం కదా, ఇది స్మెల్ కూడా ఉండదు. అందుకే ఈ గ్రాన్యూల్స్ కొన్ని వాడుకోండి, చాలా బాగుంటుంది. ఇది సోయాబీన్ ఒక రకమైన స్మెల్ ఉంటుంది కదా, ఆ స్మెల్ ఏది ఉండదు ఇందులోనే, బాగుంటుంది. ఇలాగ ఒక 3 మినిట్స్ వేయిద్దాం. కొంచెం కరివేపాకు ఇలా పచ్చిది వేసుకోండి, బాగుంటుంది టేస్ట్. ఇది ఒక 10 నిమిషాల్లో మంచి న్యూట్రిషన్ కలిగిన కర్రీ రెడీ అయిపోతుంది. పిల్లలకి సోయాబీన్ అని వేరేగా మీరు పెట్టారనుకోండి వాళ్ళు తినరు. అదే ఇలాగ మనం ఎగ్లోని ఇలా ఉక్కుర్లా చేసి పెట్టేసామంటే ఇష్టంగా తింటారు, వాళ్ళకి పోషక పదార్థాలు కూడా అందుతాయి. అందుకే ఈ మోడల్ ఇలా చేయండి, వెరైటీ బాగుంటుంది. మీరు కూడా చేసి పెడితే మీ పిల్లలు ఇంట్రెస్ట్గా తింటారు. మనకి ఉక్కురు రెడీ అయింది కదా, పొయ్యి ఆఫ్ చేసి డిష్ అవుట్ చేసుకుందాం. ఇలాగా సోయాబీన్ దీంతో, ఇది గ్రాన్యూల్స్ అంటారు, సోయా గ్రాన్యూల్స్ అంటే ఇస్తారు, షాపుల్లో ఉంటాయి, కనుక్కోండి. చాలా బాగుంటుంది, ఈజీగా మనం 10 నిమిషాల్లో తయారు చేసేవచ్చు. చూసారు కదా మంచి కలర్ఫుల్గా ఉంది, పిల్లలు బాగుంది ఉక్కురు అనుకొని తింటారు కాబట్టి వాళ్ళకి చాలా న్యూట్రిషన్ బాగా ఎక్కుతాయి. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.